యవ్వన వీణ ఐదవ భాగం నాలుగవ భాగంలో తపతి తారగా మారినవైన గుర్తుకొస్తుంది భర్తను స్నేహితుడింట్లో చూసి గతంలోకి పరుగులు తీస్తుంది ఆమె మనసు కథ కొనసాగుతుంది అదంతా గుర్తుకొచ్చి ఒళ్ళు మండింది తపతికి ఇంతలోకే తనెక్కాల్సిన బస్సు రావటమో చకచక అతను ఆ వైపుకి నడవటమో జరిగిపోయింది అతను బస్సు ఎక్కి కూర్చుని తన పక్కనే సీటు చూపించడానికి ఆమె వచ్చి కూర్చోలేదు ఆ వెనక సీటు ఖాళీగా ఉంటే వెళ్ళి కూర్చుంది అతను ఎంత పిలిచినా రాలేదు తనే వెళ్ళి వెనక కూర్చున్నాడు ఆమె పక్కనే ఆమె ముఖం మరో వైపుకు తిప్పుకొని చూడసాగింది ఇదంతా కోపమేనా నడుం జుట్టు చెయ్యిపోనిచ్చి గిలిగింత చేశాడు ఆమె ఎర్రగా చూసింది ఏమిటా చనువు కాబోయే భార్యాభర్తలం ఆ మాత్రం చనువు కూడదా ఎవరన్నారు కాబోయే భార్యాభర్తలని నేనంటున్నాను మీరనుకోగానే సరికాదు విసురుగా ముఖం తిప్పేసుకుంది కోపంతో ఎర్రబడ్డ ముఖం సన్నగా అదురుతున్న పెదవులు తీక్షణంగా చూస్తున్న చూపులు తన అభిమానం గాయపడ్డట్లు ఆమె మనసంతా కుతకుత ఉడికిపోసాగింది అతనికెంతో ముచ్చటేసింది చటుక్కున ఆమె చేతిని అందుకొని ముద్దు పెట్టేసుకున్నాడు ఎవ్వరూ చూడకుండా ఆమె చర్రుమన్నట్లు చూసింది అతను ప్రేమగా నవ్వేశాడు తారా అంత కోపమైతే ఎలాగా నాలాంటి వాడితో సంసారమంటే నువ్వు చాలా వాటిని వదులుకోవాల్సి వస్తుంది అందుకు సిద్ధమేనా సిద్ధమైన నట్లు తలూపిందామే బస్సు బయలుదేరింది కొండలు కోనలు గుట్టలు చెట్లు తెల నీలిమబ్బులు అందమైన ప్రకృతి దృశ్యాలు చూస్తూ ఇద్దరు ఎన్నెన్నో విషయాలు మాట్లాడుకున్నారు బస్సు గమ్యస్థానం చేరుకుంది ఆమె అతని వెనకనే నడిచింది చుట్టూ కాంపౌండ్ ఉన్న రెండు గదుల ఇల్లు చుట్టూ రకరకాల పూల చెట్లు సింపుల్గా ఇద్దరూ నివసించడానికి అనువుగా అన్నీ ఉన్నాయి తారా కమాన్ ఇదే మన ప్రేమ మందిరం ప్లస్ వలపుల స్వర్గం ఆశా సౌదం ప్రేమ సౌదం అన్నీ ఇదే నీ పరిభాషలో ఏమంటారో మరి ఇవన్నీ ఎప్పుడు సమకూర్చారు ఆశ్చర్యంగా చూసింది ఈ వలపుల రాణి ఎప్పుడో హఠాత్తుగా నా జీవన ప్రాంగణంలో అడుగిడుతుందని తెలుసు నాకు అందుకే ముందుగా ఇవన్నీ అమర్చాను నచ్చిందా ఇల్లు మహారాణి ఇంటికన్నా ఇంటి యజమాని బాగా నచ్చాడు కొంటెగా తలుపుతూ కళ్ళార్పుతూ అంది దగ్గరగా వచ్చి భుజం మీద చెయ్యి వేశాడు ఒళ్ళంతా జల్లుమంది మనసంతా ఏదో అనిర్వచనీయమైన ఆనందం పాకింది తారా మధురంగా పిలుస్తూ పరవశంగా ఆ కళ్ళల్లోకి చూశాడు భుజం మీద ఉన్న చెయ్యి మెల్లిగా ఆమెను పెనవేసింది దగ్గరగా మరింత దగ్గరగా గాఢంగా హృదయానికి వేసి హత్తుకున్నాడు అనురాగపూరితంగా పాపిట్లో చుంబించాడు అతనిలో రాగజరులు ప్రవహించాయి ఇవన్నీ పెళ్ళయ్యాకే అతి ప్రయత్నం మీద గొంతు పెగిల్చుకుని అంది దేవి గారు గంటారని నాకు తెలుసు అందుకే అన్ని ప్రయత్నాలతో వచ్చాను నవ్వుతూ జేబులో నుంచి ఒక ముత్యాల దండ తీశాడు అవి మంచి ముత్యాలు కాదు అయినా రెండు పేటల హారం ఎంతో అందంగా కనపడింది తార కళ్ళకి ఆ దండ ఆమె మెడలో అలంకరించాడు పూలు జడలో తురిమాడు ఇదంతా నీ తృప్తి కోసమే అన్నదామె కళ్ళల్లోకి చూస్తూ తారా దీన్నేమంటారో తెలుసా గాంధర్వ వివాహం మీ వాళ్ళకి మా వాళ్ళకి తెలియకుండా కేవలం ఇద్దరి ఇష్టం మీదే జరిగింది జీవితంలో ఎప్పుడైనా విసుగు పుట్టి నువ్వే నన్ను విడిచిపెట్టి వెళ్ళాలి కానీ ఈ ప్రేమ పిపాసి ఎప్పటికీ నిన్ను విడిచి వెళ్ళడు ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని బాస చేశాడు చిత్రమైన రాగభావనతో ఆమె ఒడలంతా ఒక అలలాగా కంపించిపోయింది వంగి అతని పాదాలకి నమస్కరించింది రెండు జీవితాలు ఒకటిగా ముడిపడిపోయాయి రెండు హృదయాలు ఒక ప్రేమ సూత్రంలో బంధింపబడ్డాయి తారా నేనున్నా లేకపోయినా నువ్వు ఇంట్లో ఉండొచ్చు నా ఉద్యోగ బాధ్యతలు కుటుంబ బాధ్యతలు పూర్తి చేసిన తర్వాతే ఈ దీనుణ్ణి అనుగ్రహించి కరుణించు అంతదాకా వేచి చూస్తూ ఉంటాను ఒక మహా సంగ్రామంలో ఉరుకుతున్న మనిషిని నేను ఒక మహోన్నతమైన ఆశయానికి జీవితం అంకితం చేసిన వాణ్ణి నీ చేయూత నీ చల్లని మనస్సు నాకు కొండంత ధైర్యాన్ని ఇవ్వాలి తారా అతని గొంతులో అనురాగం చిందులేస్తోంది ఆ కళ్లల్లో ముల్లోకాల్లోని ప్రేమ పొంగి పొరలుతోంది ఆత్మ సౌందర్యం ప్రతిబింబించి ఆమె కళ్ళల్లోకి ముగ్ధుడై చూస్తున్నాడతను అశాంతితో నిండిన హృదయానికి ఆలంబన దొరికింది సమస్యలతో కష్టాలతో వేసారిన మనసుకి ఒక మధుర మార్గం దర్శనమిచ్చినట్లయింది గుండెల్లో గుబులు మనసులో చెప్పుకోలేని దిగులు ఈ రహస్య ప్రణయం ఆమె గుండెని పిండివేస్తోంది బయటికి చెప్పుకోవటానికి వీల్లేదు అందరూ తన అపరాధిని చూసినట్లు చూస్తున్నారు ఏదో నేరం చేస్తున్నట్లు వీళ్ళందరికీ దొరికిపోతానేమోనన్న భయం ఆందోళన సత్యమిత్ర సన్నిధిలో ఇవన్నీ మర్చిపోతోంది అదొక రసరాజ్య డోల ఆనందమయ శృంగార లీల అతను చూపించే అనుభవాలు సుఖాలు అందించే స్వర్గాలు అనురాగమయ సీమలో హాయిగా విహరింపజేయటం అన్ని బాగున్నాయి మనసుని వీడిపోవు కానీ పెళ్లి లేకుండా ఎన్నాళ్ళిలా జీవితం సాగదీయటం ఒక సుస్థిరమైన ప్రణాళిక లేని ఈ జీవితం ఏమైపోతుంది నలుగురి దృష్టి నుంచి నలుగురు విమర్శల నుంచి తప్పించుకుని బ్రతకగలదా ఎంతకాలం ఇలా సాధ్యమవుతుంది అతని సిద్ధాంతాలకు తన జీవితాన్ని బలి చేయాలా ప్రేమ అనురాగం కావాలంటే కొన్నింటిని త్యాగం చేయక తప్పదా ఎప్పుడో అర్ధరాత్రి అపరాత్రి వస్తాడు ఏ దొడ్డిలోనో ఏ ఊరిలోనో కలుసుకోమంటాడు ఎక్కడికి పోతాడో ఏం చేస్తుంటాడో అంతా అగమ్య గోచరంగా ఉంటుంది అడిగితే దేనికి సరిగ్గా సమాధానం చెప్పడు కానీ అలా నిలదీసి అడగాల్సిన రోజు చాలా దగ్గరలోకి వచ్చేసింది తామిద్దరి మధ్య మరో జీవి చోటు చేసుకోబోతోంది ఆనందించాలో విచారించాలో అర్థం కాని పరిస్థితి తనకే ఒక స్థిరమైన జీవితం లేదు తన బ్రతికే ఒక కథలా ఉంది మరి మరో ప్రాణి ఆ ఎన్ని అవసరాలు ఆ ప్రాణి ఈ లోకంలోకి వచ్చినందుకు ఎందరికీ ఎన్ని విధాలుగా సంజాయిషాలు సంజాయిషీలు ఇచ్చుకోవాలి ఎన్ని కఠోరమైన సత్యాలు ఎదుర్కోవాలి ఏమైనా సరే ఈరోజు అతనితో అన్ని విషయాలు క్షుణ్ణంగా మాట్లాడేయాలి అని దృఢంగా నిర్ణయించుకుంది తపతి ఆ రోజు తనొచ్చాడు చాలా సంతోషంగా ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు వస్తూనే తపతిని కౌగిలిలో బంధించి ముద్దులతో ఉక్కిరి బిక్కిరి చేసేశాడు కొత్త చీర ఆరుద్రపురుగు రంగు బంగారు రంగు జరీ పూలు మెత్తగా పాము కుబసంలా అద్భుతమైన డిజైన్లో అందంగా ఉంది ఆమె అలంకరించుకుంటుంటే తదేకంగా కళ్ళార్పకుండా చూశాడు విరజాజి దండ జడలో తురిమి ఆ పరిమళాన్ని గుండెల నిండుగా పీల్చుకున్నాడు ఆ సుమ సౌరభం హృదయంలోకి రక్తంలోకి అణువణువులోకి హృదయాంతరాల సీమల్లోకి చొచ్చుకొని పొయ్యేలాగా అనుభూతించాడు అతని అరమోడ్పు కనుదోయిలో ముల్లోకాల్లోని ప్రేమ ఒదిగిపోయింది అతని గుండెలో అనురాగ జరులు ప్రవహిస్తున్నాయి చెంపకి చెంప అనించి తన్మయత్వంలో తేలిపోయాడు ఆమె తను తప్ప మరో ప్రపంచం లేనట్టు మరో వ్యాపకం అనవసరమన్నట్లు సృష్టి అంతా తామిద్దరే నిండిపోయినట్లు విచిత్రమైన అనుభూతి విమలమైన అనురాగం ఇరువురికి హృదయాలను స్పందింపజేస్తోంది అనురాగ శిఖరాలు అధిరోహించి కెరటాల తేలియాడి శృంగారపు లోతులు చవిచూసి మనోమయ జగత్తులో మహారసలోకాలు సందర్శించి రెండు రసప్రవాహాలు ఏకమైనట్లు రెండు ప్రణయ జలదులు ఉప్పొంగిపోయినట్లు ప్రణయ సాగర సంగమం అదొక దివ్య ప్రణయలోకం తారా ఈరోజెంత అందంగా ఉన్నావో తెలుసా మల్లెలు పారిజాతాలు కలబోసినట్లు దేవ పారిజాతాలు కుప్పగా వర్షిస్తున్నట్లు అనురాగం ఏరులై పొంగుతున్నట్లు ఒక దేవత నన్ను వరించి వచ్చింది ఒక దివ్య ప్రణయ సంగీతాన్ని నాకు వీణుల విందుగా వినిపిస్తుంది ఎడారి లాంటి జీవితాన్ని నందనవనం చేసి గుండెలో అమృతధార వర్షించి ఆమె పరవశంలో తేలిపోలేదు మనసులో ఉప్పొంగుతున్న భావాలని అతి ప్రయత్నం మీద అణిచివేసింది ఇలా కవిత్వాలు వర్ణించుకోవటమేనా జీవితాన్ని గురించి ఆలోచించేదేమైనా ఉందా ఆమె స్వరంలోని తీవ్రతకి అతను కొంచెంసేపు నిబ్బరిపోయాడు ఏంటి ఈవేళ కొత్తగా అవుతారా నాతో కలిసి జీవితం పంచుకోబోయే ముందే ఆ విషయాలన్నీ చెప్పాను అతను ఆమెను వదిలేసి దూరంగా నిల్చొని అన్నాడు అంటే తాడు బొంగరం లేకుండా ఇలా ఎన్నాళ్ళు బ్రతికేది ఈ లోకానికి ఏమని సమాధానం చెప్పేది రేపు పుట్టబోయే బిడ్డకి తండ్రి ఎవరని ఈ లోకం పరిహసిస్తుంటే ఆ పైన దుఃఖం ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడ్చేసింది అతను ఆమెని దగ్గరగా తీసుకుని తలని మృతు ఓదార్చాడు సారీ తారా ఒక విప్లవకారుడికి ఆశయాలు తిని జీవించేవాడికి ఇల్లు సంసారం ప్రేమ ఇవేవీ కూడదు అయినా నేను అనా అనాలోచితంగా ఈ పని చేశాను అంటే ఏమిటి మీ ఉద్దేశం కోపం ఏడుపు బాధ ఆమె కంఠంలో పెనుగులాడుతున్నాయి తారా నీకు ఈరోజు నిజం చెప్పేస్తున్నాను ప్రతి క్షణం ప్రాణంతో చెరగాటం నేను నక్సలైట్స్తో కలిసి తిరుగుతుంటాను పీడిత ప్రజానికానికి సేవ చేయటానికి దోపిడీకి గురవుతున్న శ్రామికులకే ఈ జీవితం అంకితం ఇక ఆ మార్గాన్ని విడిచిపెట్టలేను అంటే నన్నైనా వదిలేస్తారన్నమాట ఆశ్చర్యంగా కోపంగా ప్రశ్నించింది అతను దగ్గరగా వచ్చి ఆమెను ఆప్యాయంగా రెండు చేతుల్లోకి తీసుకున్నాడు ఆ భావమే భరించలేనట్లు అతని కళ్ళు విపరీతమైన బాధతో చలించిపోయాయి భయాల నీడలు చీకటి నీడల సత్యాలు అతని కళ్లల్లో పెనుగాలికి రెపరెపలాడిపోయే తెరచాపల్లా కదలాడిపోయాయి అతని కళ్ళని కప్పివేసిన సన్నని నీటి పొరలో ఎన్నెన్నో బాధల గాథలు పురులు విప్పుకున్నాయి తారా నువ్వేమనుకున్నా ఒకటి మాత్రం నిజం నువ్వు లేనిదే నాకు జీవితం లేదు అయినా ఆ విషయాన్ని నేను రుజువు చేసుకోలేను ఈ జీవితం నీకు కష్టం అనిపిస్తే నువ్వు భరించలేమనిపిస్తే నీ ఇష్టం కానీ ఈ ప్రాణం ఈ జీవితం నా సర్వస్వం నువ్వే అతని కంఠంలోని నిజాయితీకి చలించిపోయిందామే మరో మాటకు అవకాశమే లేకపోయింది వారి మధ్య తపతిలో శారీరకంగా వస్తున్న మార్పుని గమనించి నిలదీసి ప్రశ్నించింది కృష్ణవేణి తప్పించుకోవటానికి వీల్లేకపోయింది తపతికి కృష్ణవేణి మీద గుగ్గిలమే అయింది చూశారా మీ కూతురి ప్రతాపం వాడెవడితోనో తిరిగిందట పేరు చెప్పదట పెళ్ళి లేదట మనం నోరు మూసుకొని ఉండాలట ఎంత అప్రదిష్ట నా ఇంకా పెళ్ళలా అవుతుంది ఇంకా నలుగురిలో తల ఎత్తుకుని తిరగటం ఎలాగా ఈ సంగతి విని సుందర్రామయ్య నిశ్చేష్టుడైపోయాడు కూతుర్ని తిట్టి ఇంట్లోంచి వెళ్ళిపోమన్నాడు నీకు నాకు సంబంధం లేదన్నాడు తపతి దేనికి నోరు విప్పలేదు మౌనంగా ఆ ఇంట్లో నుంచి బయటపడింది ఆ రకంగా వాళ్లతో సంబంధం తెగిపోయింది ఆర్థికంగా తనని ఆదుకునే ఉద్యోగముంది అదొక్కటే ధైర్యం ఇప్పుడు నర్తకి దీప్తి పుట్టారు లోకుల తృప్తి కోసం మెడలో ఒక తాళి కట్టుకుంది భర్త ఎప్పుడూ కనిపించడేమని అడిగే ఇరుగు పొరుగులకి ఏవేవో సమాధానాలు సంజాయిషీలు రోజులు బరువుగా భారంగా బాధగా దొర్లుతున్నాయి సత్యమిత్ర వచ్చిన రోజు పౌర్ణమి గుండె నిండా కోటి కోర్కెలు కన్నుల నిండా ఆశలు జీవితాన్ని పరిపూర్ణత్వాన్ని సంతరించుకున్న అనుభూతి అతను రాని రోజులు గుండెల్లో గూడు కట్టుకున్న చీకటిని పారద్రోలటానికి చాలా ప్రయత్నాలు చేయాల్సి వచ్చేది ఆ ప్రయత్నాల్లోని ఒక భాగమే ఈ సేవా సదన్ స్థాపన అదొక మనశ్శాంతి భర్త పరిత్యక్తలు విధివంచితలు రాక్షసుల్లాంటి భర్తలతో వేగలేక నిప్పుల కుంపటి లాంటి ఆ సంసారాలు మొయ్యలేక వదిలివచ్చిన నిర్భాగ్య మహిళలు ఎందరో ఎందరిందరో ఎన్నెన్ని కథలో వాటిలో ఎన్నో రకాలు ఒక కథకి మరో కథకి పోలిక లేదు పొంతన లేదు ఒకే ఒక గుండె గోడు మరొక గుండె వినే అవకాశం లేదు ఇదంతా ఒక చక్రభ్రమణం ఒక కన్నీటి ప్రవాహం ఆడదాని దౌర్భాగ్యానికి ఎక్కడ ఈ కన్నీటి గాథలకి ముగింపు ఏది ఎన్ని సమస్యల విషవలయాలు ఎన్ని ఘోర క్రూర హస్తాలు ఆడదాన్ని ఊపిరి తీసుకొని బని నియమాలు నిబంధనలు కట్టుబాట్లు స్వేచ్ఛలేని పంజరపు బ్రతుకులు అది కాదంటే కడగండ్ల పాలు ఏ నారి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం నారీ చరిత్ర సమస్తం దుష్టపురుష పీడన పరాయణత్వం ఈ ప్రశ్నకు బదులేది ఈ కన్నీటి గాథలకు అంతమేది ఇలా సాగేవి సత్యమిత్ర ఆలోచనలు అతని ఆలోచనల ప్రభావం తార మీద బాగా పనిచేశాయి నలుగురికి ఉపయోగపడలేని జీవితం పది మంది దీనుల కన్నీరు తుడవలేని జీవితం ఎండి బీటలు వారిన బ్రతుకులో పండు వెన్నెలలు కురిపించలేని జీవితం నిరర్థకం అందుకే ఈ మార్గాన్ని ఎన్నుకున్నాను తారా ఏ చట్టాలు ఈ నిర్భాగ్యుల జీవితాలు మార్చలేవు ఏ శాస్త్రాలు వీళ్ళకింత కూడు పెట్టలేవు ఏ సాంప్రదాయాలు వీళ్ళకింత మనశ్శాంతి ప్రసాదించలేవు ఎందుకు ఈ చట్టాలు ఏం చేసుకోవడానికి సాంప్రదాయాలు అని ఆవేదనతో చలించే హృదయంతో ప్రశ్నించేవాడు సత్యమిత్ర దానికి తార చల్లని చిరునవ్వే సమాధానమయ్యేది సత్యమిత్ర అడుగుజాడల్లోనే తార అతనిదొక విధానం ఆమెదొక విధానం అయినా గమ్యం ఒకటే హింసాయుత విధానం ద్వారా ఏదీ సాధించలేమంటుంది తారా సత్యమిత్ర ఆలోచనలు వేరే విధంగా ఉంటాయి చిన్నయ్య సూరి నీతి చంద్రిక ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో తారా కత్తికి కత్తితోనే సమాధానం చెప్పాలి వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి రాళ్లు విసిరే సమాజానికి పూలతో సమాధానం చెప్పకూడదు జీవితం అనే పరుగు పందెంలో గెలవాలంటే కొంత కుటిల నీతి తప్పదు ఈ దేశానికి పట్టిన దౌర్భాగ్యం తొలగిపోవాలంటే ఈ బూజు పట్టిన సిద్ధాంతాలు మారిపోవాలంటే తుప్పు పట్టిపోయిన ఈ మనుషుల మనసులు శుభ్రం చెయ్యాలంటే విప్లవం వచ్చి తీరాలి అప్పుడు గాని ఈ దేశం బాగుపడదు అతనిలో ఆవేశం కట్టలు తెంచుకొని ప్రవహించేది ఆ ప్రయత్నంలో మన జీవితాలు ఆహుతైపోవాలా బాధగా ఆవేదనగా అడిగింది తార తప్పదు మరి ఎన్ని జీవితాలు ఆహుతైపోతే మనకి స్వాతంత్రం వచ్చింది ఎన్ని గులాబీ గుండెలు ఆవేదనతో ఆక్రోశిస్తే ఒక ఔన్సు పన్నీరు లభిస్తుంది దీర్ఘంగా నిట్టూర్చింది తార రాను రాను సత్యమిత్ర ఇంటికి రావటం తగ్గించేశాడు అతని మీద పోలీస్ నిఘా ఉంది పిల్లలు చిన్నవాళ్లు ఉద్యోగ బాధ్యతలు వీటితో అతన్ని రహస్యంగా కలుసుకోవటం కూడా కుదరటం లేదు ఆ దూరం బాగా దూరమై శాశ్వతంగా దూరమైంది కానీ ఆమె గుండెలో అతని రూపం అపురూపంగా నిలిచిపోయింది ఆమె ఈ లోకానికి తపతిగా చచ్చిపోయి తారగానే మిగిలిపోయింది మొగుడు ఉన్నాడో లేడో తెలీదు దేశాలు పట్టిపోయాడో అసలు మగడనేవాడు లేకుండా గాలికి పుట్టిన ఇది అక్రమ సంతానం తన దౌర్భాగ్య చరిత్ర దాచుకోవటానికని సమాజసేవ సాంఘిక సేవ అనే అందమైన ముసుగు వేసుకుంటుంది ఇవి ఆమె మీద విమర్శలు వ్యాఖ్యానాలు అన్నింటికీ తార చిరునవ్వే సమాధానం తార చెప్పటం ఆపేసింది ఒక అగ్నిపర్వతం రగిలి రగిలి సెగలు పొగలు వీరజిమ్మి లావా ఎగజిమ్మి మండి మండి ఆరిపోయింది ఆమె కళ్లల్లో నీళ్లు ఆ కళ్లల్లో స్థిర నిర్ణయం ఎన్నో ఆటుపోటులకు లోనై సుడిగుండాలు ప్రమాదాలు తప్పించుకొని నానా యాత్రలకు గురైన జీవన నౌక ఒక తీరాన్ని చేరుకున్న అనుభూతి జగన్నాథం ఆశ్చర్యంగా ఆరాధనగా చూస్తున్నాడు ఆమె వంక నత్తకి తల్లివంక పశ్చాత్తాపం నిండిన చూపులతో చూడసాగింది ధర్మతేజ్ మనోజ్ ధీరజ్ జగన్నాథ్ పిచ్చి ఇల్లాలు శిరీష అందరూ ఆమె వంక ఆరాధనగా అపురూపంగా చూడసాగారు సత్యమిత్ర పెదవులు మెల్లిగా అలబోకగా కదిలాయి ఏ సిద్ధాంతాల కోసం ఏ ఆదర్శాల కోసం నిన్ను వదిలేసి వెళ్ళిపోయానో అవే నన్ను మోసం చేశాయి మాలో ఐకమత్యం సన్నగిల్లింది అధికార లాలసత వ్యామోహం స్వార్థం చోటు చేసుకున్నాయి అందుకే వాళ్ళని వదిలేసి ఇలా వచ్చేశాను మెల్లిగా స్థిరంగా అన్నాడు ఫోన్లేండి ఇప్పటికైనా నిజం గ్రహించి వచ్చేశారు మా తార జీవితం బాగుపడింది ఈ అపనిందలు అపహాస్యాల నుంచి దూరంగా ప్రశాంతంగా బ్రతుకుతుంది జగన్నాథ్ మాటల్లో తృప్తి దాని వెనక దాగిన స్నేహమాధుర్యం ఏదో వెలితీ బాధ కనిపించకపోలేదు తార హృదయాన్ని ఎవరో నలిపివేస్తున్నట్టే అనిపించింది కలవరమాయే మదిలో అంటూ జగన్నాథ్ ఇల్లాలు గట్టిగా నవ్వుతూ పాడుతూ చేతులు తిప్పుతూ భర్త వచ్చింది జగన్నాథ్ ఘాడంగా నిట్టూరుస్తూ ఆమెని అవతల గదిలోకి తీసుకెళ్ళిపోయాడు దీప్తి నిన్ను భానుమూర్తి పెళ్లి చేసుకుంటాడనే కలలు కంటున్నావా దీప్తి గుండె భయంతో రెపరెపలాడింది ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు అతను నన్ను మోసం చెయ్యడు చెయ్యలేడు ఏమిటంత నమ్మకం ఎందుకంత ధైర్యం అది మనోధర్మమమ్మా అతను నన్ను మోసం చెయ్యలేడు ఒకనాటికి చెయ్యడు దీప్తి కంఠంలో అపరూపమైన విశ్వాసం కళ్ళు ప్రేమకాంతితో వెలిగిపోతున్నాయి అసలు నిజాన్ని చెప్పి ఈ లేత గుండెని ఎలా బద్దలు చేయటం ఆ చేదు నిజాన్ని విని ఈ ప్రేమమూర్తి భరించగలదా భగవాన్ నా జీవితంలోని నీడలు నా పిల్లల మీద ప్రశ్నించకూడదు ఏది జరగకూడదని అనుకుంటున్నానో అదే జరగబోతోంది తారతలా బద్దలైపోతోంది ఎలా ఈ నగ్న సత్యాన్ని ఎదుర్కోవటం అయ్యంగార్ పగబట్టిన పాముల తనని వెంటాడుతూనే ఉన్నాడు తనేమీ చెయ్యలేక ఆ పసిదాని మీద కక్ష తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు భగవాన్ ఏదీ దారి తారగుండే బద్దలైపోతోంది శ్రీనివాస్ అయ్యంగార్ మాటలు పదే పదే మనసుని వణికింపజేస్తున్నాయి ఆ భానుమూర్తి ఎవరనుకుంటున్నావు తారాదేవి వాడు నా మనిషి నీ కూతుర్ని ప్రేమించినట్లు నమ్మించాడు అంతే ప్రేమ పెళ్ళి అంత హుళక్కి యాభై వేలు కట్నం తీసుకుని వాడు లక్షణమైన పిల్లం చేసుకుంటాడు నీ కూతుర్ని చేసుకోవాల్సిన కర్మ వాడికేం పట్టింది అతను క్రూరంగా వికటంగా భయంకరంగా నవ్వుతున్నాడు తారతలా బద్దలైపోతుంది ఈ ప్రేమ అనురాగం ఈ తీయని మాటలు అన్ని అబద్ధమని తెలిస్తే పిల్ల భరించగలదా తన కడుపున పుట్టిన నేరానికి ఎలాంటి శిక్ష అనుభవించాల్సి వచ్చింది ఎలా చెప్పటం ఎలా చెప్పి ఒప్పించటం ఆ గుండె గాయం కాకుండా ఏం చెయ్యాలి ఆమె మనసంతా రకరకాల ఆలోచనలతో రణరంగంలా తయారైంది ఏమిటి మమ్మీ అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు నాకు చెప్పవు ప్రేమగా తల్లి చెంపలు నిమిరి ఆప్యాయంగా ఆ కళ్ళల్లోకి చూసింది కళ్ళల్లో నుంచి నీళ్లు దుమకటానికి సిద్ధంగా ఉన్నాయి చటుక్కున తల తిప్పేసుకుంది తార ఎందుకమ్మా కన్నీళ్ళు దీప్తి నా బంగారు తల్లి చటుక్కున కూతురి గుండె మీద అనించి ఉంది ఏమిటి మమ్మీ ఏం జరిగింది అసలు ఏం లేదు దీప్తి ఒకవేళ అతను నిన్ను నన్ను మోసం చేస్తాడనుకో తారకంఠం సన్నగా వణికింది ఆ మాటలంటుంటే దీప్తి తల్లిని వదిలేసి దూరంగా వెళ్ళి కూర్చుంది ఆమె ముఖంలో ఆ చిరునవ్వులో ఏ మార్పు లేదు స్నేహలతలాగా చేస్తాను అనుకుంటున్నావా మమ్మీ అంత పిరిగిదాని కాదు మోసాన్ని కూడా ఇంత అందంగా చేయగలరా అనుకుంటాను ప్రేమించటం కూడా ఓ కళ కాబోలు అని నవ్వుకుంటాను లోపల మనసు బద్దలవుతున్నా పైకి చిరునవ్వు నవ్వేసింది దీప్తి ఆశ్చర్య విప్ విప్ ఆశ్చర్య విస్పారిత నయనాలతో చూసింది తార ఈ పిల్లకి నిజంగా ఇంత మనోబలం ఉందా లేక ఊరికే నా తృప్తి కోసం నటిస్తోందా ఎటు నిర్ణయించుకోలేకపోయింది మమ్మీ ఇంకా ఆ ఆలోచనలకి స్వస్తి చెప్పేయి నాన్నగారికి ఏం కావాలో చూడు అక్క పెళ్ళికి గ్రాండ్గా ఏర్పాట్లు చెయ్యి నీలాంటి మంచి మనసున్న స్త్రీకి భగవంతుడు కూడా అన్యాయం చేయలేడు ఆ నమ్మకం నాకుంది దీప్తి కళ్ళల్లో వెలుగుతున్న తేజస్సు చూసి మరేం మాట్లాడలేకపోయింది తారా దీప్తి డియర్ శతకోటి పారిజాతాల సుమ సౌరభాలు విరజాజి అరవిరిసిన సోయగాలు మల్లెలోని మధుర స్వ మధుర స్వరాలు సంపెంగలలో నిమత్తమైన పరిమళం సన్నజాజి సౌకుమార్యం వెన్నెలలో కలిపి మంచి గంధంలో మెదిపి ముత్యాల పొడితో మిళితం చేస్తే ఆ అపురూప శిల్పానివి నువ్వు తొలిచూపులోనే మనసులో ముద్రించుకుపోయిన మధురాకృతిని వలపు వసంతాన్ని మధురంగా ఆహ్వానించి మనోమందిరపు ద్వారాలు సున్నితంగా తెరిచి ప్రేమావిష్కరణ చేసిన తన రసమోహినివి నవరసభామినివి గుండెలో వలపుజేగంటలు మ్రోహించిన ప్రణయ దేవతవి నిత్యం నీ సన్నిధిలో నీ అమృత గానంలో మైమర్చిపోవటానికి ఎంత పుణ్యం చేసుకోవాలి దీప్తి ఆ అదృష్టానికి ఈ దీనుడు నోచుకోలేదు అంతవరకు సంతోషంగా చదివిన దీప్తి షాక్ తిన్నట్లు ఆగిపోయింది గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి చెదిరే హృదయాన్ని పదిలపరుచుకుని మరలా చదవసాగింది శ్రీనివాస్ అయ్యంగార్ మా కుటుంబానికి ప్రాణమిత్రుడు తండ్రి పోయి బంధువులందరి చేత తిరస్కరింపబడి దీనస్థితిలో ఉన్న మమ్మల్ని ఆదరించి నాకు చదువు చెప్పించి ఇంతవాణ్ణి చేశాడు ఆయన కోసం ఏమైనా సరే చెయ్యాలి ఆఖరికి ప్రాణాలైనా సమర్పించాలి అన్నదే అమ్మ ఆజ్ఞ అమ్మ ఆజ్ఞే కాదు నా అభిష్టం కూడా అదే అలాంటి అమృతమూర్తి హృదయంలో మీ అమ్మ పట్ల ఎందుకంత ద్వేషం ప్రజ్వరిందో మరి అది నా దురదృష్టమే ఆయన ఆజ్ఞానుసారం మీ మీద ప్రేమ నటించడం ప్రారంభించినా రానురాను అది నిజమైంది నిత్య సత్యమైంది నా గుండెలో ఆరని జ్వాల రగిల్చింది దీప్తి ఈ దీనుణ్ణి క్షమించకు ఈ ప్రేమ ద్రోహిని శపించు నీ కన్నీళ్లు నా గుండెను కాల్చివేస్తాయి నీ మనోవేదన నాకు మహా అగ్నిని రగిలిస్తుంది ఆ అగ్నిలో నన్ను నేను దగ్ధమైపోని దీప్తి దీప్తి ప్రేయసి స్మరణ చేయు ఒక జన్మంతా చాలునా అనిపిస్తుంది నీ పేరు ఉచ్చరించడానికైనా అర్హత లేనివాణ్ణి దూరంగా నీకు కనిపించనంత దూరంగా వెళ్ళిపోతున్నాను మరో జన్మంటూ ఉంటే ఈ శాపాలు పాపాలు కల్మషాలు కుళ్ళు కుట్ర లేని మరో లోకంలో కలుసుకుందాం నీ పాట నా గుండె లోతుల్లోనూ సాగుతూనే ఉంటుంది నీ రూపం అపురూపంగా హృదయం మీద నిలిచిపోతుంది రాణిక నీకోసం సఖీ రాధిక వసంత మాసం నీవాడు కాలేని భాను శిలా ప్రతిమల కూర్చుండిపోయింది దీప్తి ఆమె మనసులో మహా అరణ్యాలు తగలబడిపోతున్నాయి ఈ ప్రేమాయణం అనే చదరంగంలో తననొక పావుగా వాడుకున్నాడు శ్రీనివాసయ్యంగార్ రెండు లేత గుండెలు తగలబడిపోతున్నాయని రెండు ప్రణయ నందనాలు మహా శ్మశానాలుగా మారిపోతున్నాయని ఆ మూర్ఖుడికి ఎప్పటికైనా అర్థమవుతుందా ఆమె మనసులో ప్రళయసాగర్ ఘోష చెలరేగుతోంది మళ్ళీ తన ప్రణయ జీవితం చిగురించబోతుందా ఆనాటి యవ్వనం ఆ కోర్కెలు ఆ దివ్య ప్రణయ సంగీతం మరలా యవ్వన వీణ దివ్య రాగాలు ఆలపించబోతోందా మరలా తను మామూలు తారైపోతుందా అయిపోతుందా రాగభావనతో ఆమె ఒడలంతా పులకరించిపోతోంది ఆనాటి ఆ రూపు ఆ చూపు ఆ తీయని సంభాషణ మధులూరించే మనసు మరలా జీవితంలో ఆనందం తొంగిచూస్తోంది తారా అని ఎంత తీయగా పిలుస్తాడతను ఎంత ఆర్తిగా హృదయానికి హత్తుకున్నాడు ఆ స్పర్శలోని మహత్యం ఏమిటో గాని తనను తాను మర్చిపోతుంది మధురోహలు మనసులో సందడి చేస్తున్నాయి పెట్టెలో అడుగున పడి ఉన్న రంగు చీర బయటకు తీసింది ఇరవై ఏళ్ల క్రిందటి మధురానుభూతులు మనసుని చుట్టివేసి ఉక్కిరి బిక్కిరి చేశాయి ఆ చీర మెరపు సొగసు అందం తగ్గనే లేదు తన వంపులాగా చిన్నగా నవ్వుకుంది అందంగా ముడివేసుకుని ఆ ముడి చుట్టూ అర్ధచంద్రాకారంలో సన్నగా జాజిపూల దండ అమర్చుకుంది మనసులో ఉత్సాహం ఆనందం పరవళ్లు తొక్కుతున్నాయి మరలా ఆ సన్నివేశం ఎలా ఎదుర్కోవటం అతను ఏమంటాడు పాదాలని పూలతో పూజిస్తుంది ఆ హృదయాన్ని కొత్త వలపులతో అర్చిస్తుంది ఆమెకి ఊహల సముద్రంలో మునిగిపోతున్నట్లుగా ఉంది లైట్గా పౌడర్ వేసుకుని బొట్టు పెట్టుకుంది ముఖంలో కొత్త కళ చిందులు వేస్తోంది ఆనందం అనురాగం ఆర్ణవమైతే రసశిఖరాలు చుంబించి శృంగార రసాది దేవతగా సందోహం మాధురి మహిమగా గంగా తరంగాల శృంగార డోలగా రాసలీలగా హేలగా సన్నని చిరునవ్వు ఆమె పెదవుల మీద లాస్యం చేసింది తలుపు తోసుకుని శిరీష లోపలికొచ్చింది తార అలంకరణ చూసి ఒక్క క్షణం అప్రతిభురాలైపోయినట్లు నిలబడిపోయింది అంతలోనే తెలివి తెచ్చుకుని అంది అక్క ఎవరు వచ్చారు చూడు అంది మెల్లగా ఎవరు శిరీష నువ్వు మాట్లాడి పంపించేసేయ్ అద్దంలో తన రూపాన్ని తనివి తీరా చూసుకుంటూ అంది ఒక్కసారి వచ్చి మాట్లాడి వెళ్ళు వెళ్ళక తప్పలేదు ఎదురుగా పోలీస్ ఇన్స్పెక్టర్ని చూడగానే ఒక్కడుగు వెనక్కి వేసింది మనసు ఏదో కీడును శంకించింది స్పృహ తప్పి పడిపోతానేమో అనిపించింది మేడం మీ ఇల్లు సోదా చేయాలి ఎందుకు అరెస్ట్ వారెంట్ కూడా తెచ్చాం నక్సలైట్ నాయకుడు రణధీర్ తప్పించుకున్నాడు ఆయన కోసం వెతుకుతున్నాం మరో మాట కోసం ఎదురు చూడకుండా వాళ్ళు ఇల్లంతా సోదా చేయటం ప్రారంభించారు శిలా ప్రతిమల నిల్చుండిపోయింది తారా నర్తకికి కోపం ముంచుకొచ్చింది మీరెవరిల్లు సోదా చేస్తున్నారో గుర్తుందా ఆవేశంగా ముందుకొచ్చింది ఇన్స్పెక్టర్ నిర్లక్ష్యంగా నవ్వేశాడు తార అలంకరణ వంక ఎగతాళిగా చూశాడు మేడ మీద రూమ్లన్నీ వెదికొచ్చేశారు దేశద్రోహులకి ఆశ్రయం ఇవ్వటం నేరం ఆ విషయం గుర్తుంచుకోండి హెచ్చరించి వెళ్ళిపోయాడు ఎవరు దేశద్రోహులు తార మనసు బాధగా మూలిగింది గబగబా పరుగులాంటి నడకతో మేడ మీద గదిలోకి వచ్చింది శూన్యంగా ఉన్న ఆ గది ఆమెని వెక్కిరించింది స్వీట్ డ్రీమ్స్ అని కుట్టి ఉన్న పిల్లోని ఆప్యాయంగా సవరిస్తుంటే ఏదో గరుకుగా తగిలింది ఏదో కాగితం ఆత్రంగా బయటికి తీసి చదివింది తారా నేను ఇంట్లో ఉంటే నీకు అనుక్షణం ప్రమాదం తప్పదు ఈ కత్తుల బోనులో అసిదారా వ్రతంలాగా ఎన్నాళ్ళు ప్రమాదాల మారి జీవితం నీ దారిలో పూలు పరిచాల్సింది పోయి ముళ్ళు పరిచాను అనుకోకుండానే నన్ను క్షమించుతారా నిన్ను ఏ విధంగా సుఖపెట్టలేకపోయాను చిరంజీవులకి ఆశీస్సులు నీవాడు సత్య ఆమెకి గుండె ఆగిపోతుందేమో అనిపించింది మళ్ళీ గుండెల్లో అగ్నిపర్వతం బద్దలైంది చేతిలో లేఖతో ఆ రూంలోకి వచ్చిన దీప్తి ని నిశ్చలంగా పడి ఉన్న తల్లిని చూసి కెవ్వున కేక వేసింది అమ్మా అంటూ తల్లి మీద తల్లి మీద వాలిపోయి వెక్కి వెక్కి ఏడవసాగింది చెల్లి ఏడుపోయిన పరిగెత్తుకొచ్చిన నర్తకి ఆ దృశ్యం చూసి స్తంభించిపోయింది తార శూన్యంలోకి చూస్తోంది నింగీనేలా కలిసినట్లే ఉండినా అవి ఎన్నటికీ కలవవు సమాంతర రేఖల్లాంటి ఈ జీవితాలు అసలు కొన్ని జీవితాలు అంతేనేమో ఏమైపోయాడో ఎక్కడున్నాడో తెలియని వ్యక్తి మరలా ఈ జీవితంలోకి ఎందుకు ప్రవేశించాలి మెరుపులా మెరిసి మాయమయ్యాడు అంధకారంలోని గమ్యం లేని భవిష్యత్తులోకి వెళ్ళిపోయాడు ఎలా ఈ గుండెకోత భరించడం ఇన్నాళ్ళు ఈ అగ్నిని గుండెల్లో దాచుకొని బ్రతికింది ఈనాడు లోకం తనని చూసి పరిహసిస్తుంది కాబోలు నవ్వుల పాలైన బ్రతుకు నవనందనంగా మారబోతోందని ఎంతగా ఆశించింది ఈ సమాజంలో ధైర్యంగా తలెత్తుకుని తిరగొచ్చని ఎంత సంతోషపడింది ఏమైపోయింది బ్రతుకు నిర్జీవంగా పేలవంగా అడవిగాచిన వెన్నెలలో వసంతం లేని వసుమతిలా ఎలా ఈ గుండె బరువుని మోయటం ఎక్కడో పొరపాటు జరిగింది యవ్వనంలోనే ఈ జీవన వీణ అపశృతులు పలికింది అంబరమంతా అనురాగం దొరికిన అగాధ జలిదిల మమకారాలు గుండెలో నిండుగా పండుకున్నా పలింపజేసుకోలేని నిర్భాగ్యురాలు తారా మృదువుగా స్నేహపిచ్చలంగా ఉన్న ఆ స్వరం ఆమెకి వినిపించనలేదు తారా జగన్నాథరావు ఆప్యాయంగా పిలుస్తూ భుజం మీద చేయివేశాడు తుళ్లిపడి చూసింది అతని కళ్లల్లో అనునయం లాలింపు బేలవైపోకుసుమ అన్ని భుజ్జగింపు బువ్వెత్తున కెరటంలా దుఃఖం పొంగి వచ్చేసింది జగన్ ఆపుకోలేని దుఃఖభారంతో అతని భుజం మీద వాలిపోయింది తారా ప్లీజ్ ఏమిటి బేలతనం ఇలా అయిపోతావని ఇంత జావగారిపోతావని అనుకోలేదు కళ్ళు తుడుచుకొని చుట్టూ చూడు నిన్ను నమ్ముకున్న నీ చిన్న ప్రపంచం ఎంత చిన్నబోయిందో నీ నీడలో సేద తీరాలని వచ్చిన ఈ ప్రాణులు నీ మౌనంతో గంభీరంతో మూగబోయారు ఒక్కసారి కళ్ళు విప్పి వాళ్ల వంక చూడుతారా తార మెల్లగా కళ్ళు విప్పి చూసింది శరణాలయంలోని అమ్మాయిలందరూ దీనవదనాలతో నిలబడి ఉన్నారు స్నేహలత మరణంతో బాగా కుంగిపోయారు వాళ్లల్లో చాలామంది తార నిర్లిప్తంగా ముభావంగా ఉండిపోయింది ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ చైతన్య స్రవంతిలా పూల రథంలా ఉండే తమ అధికారిని అలా చిన్నబోయిన వదనంతో విషాదంగా ఉండటం చూసి వాళ్ల మనసులు కలుక్కుమన్నాయి మేరు లాంటి ఆమెనే ఇంతగా దిగజార్చిన పరిస్థితులు తమని ఎంతగా కృంగదీస్తాయో అన్న ఆలోచన వాళ్ళని మరింత భయకంపితులను చేస్తోంది తార సర్దుకొని కూర్చుంది వాళ్ళందరినీ దగ్గరికి పిలిచి నవ్వుతూ కబులు చెప్పింది ఎవరెవరు ఏమేం చెయ్యాలో వివరించింది మళ్ళీ అమ్మాయిలతో కలిసిపోయి మామూలుగా మాట్లాడుతున్న తారని చూసి జగన్నాథరావు దీర్ఘంగా నిట్టూచాడు తారా నువ్విలాగే ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ వీళ్ల జీవితాలు తీర్చిదిద్దుతూ నాలాంటి చీకటి మనసుల్లో వెలుగులు నింపుతూ నిండు నూరేళ్లు జీవించాలి మనసులోనే ఆశీర్వదించాడు అద్దంలోకి చూసుకుంటూ టై కట్టుకుంటున్న భానుమూర్తి నర్తకిని చూసి తుళ్లిపడ్డాడు పాముని చూసినట్లు భయంతో వణికిపోయాడు ఈమె ఇక్కడికెలా వచ్చింది కన్నులు పెద్దవి చేసి చూస్తూ అనుకున్నాడు మిస్టర్ భానుమూర్తి గుర్తున్నాను కదూ వ్యంగ్యంగా నవ్వుతూ కనుబొమ్మ ఎగిరేసింది ఎర్ర చీర జాకెట్ వేసుకొని తలలో ఎర్ర గులాబీలు తురుముకున్న నర్తకి రాణి రుద్రంలా కనిపించింది అతని కళ్ళకి గొంతు తడారిపోయింది మీరు మీరిక్కడికి ఎలా వచ్చారు అర్థం లేని ప్రశ్న రాలేననుకున్నావు కదూ అందమైన ఆడపిల్ల జీవితంతో ఆటలాడుకొని అవతలికి విసిరేస్తే జీవితాంతం నిన్నే తలుచుకుంటూ ఏడుస్తూ కూర్చుంటుంది అనుకున్నావు కదూ ఒక్కో ప్రశ్న పిడుగులా దూసుకొచ్చింది నేనేం అలా అనుకోలేదు ఎలాగో సమాధానం చెప్పగలిగాడు మరి ఎలా అనుకున్నావు ఏమిటి దీనర్థం చేతిలో అతను రాసిన లెటర్ని చూపిస్తూ కాళికలా గర్జించింది చదివారుగా అర్థం కాలేదా పొగరుగా తలగిరాశాడు యూ ఈడియట్ ఎంత ధైర్యరా నీకు ఒక నీచుడు ఒక నీచుడితో చేతులు కలిపి పువ్వులాంటి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తావా మీ పంతాలకి పట్టింపులకి ప్రతీకారాలు తీర్చుకోవటానికి చెల్లెలే దొరికిందా భానుమూర్తి చంపలు అదిరిపోతున్నాయి నర్తకికి కోపంతో ఒళ్ళు తెలియటం లేదు లోపల నుంచి ఒక వయసు స్త్రీ వచ్చి ఈ దృశ్యం చూసి కెవ్వున కేకవేసి నర్తకిని యువతలికి లాగివేసింది భానుమూర్తి ముఖం కోపంతో అవమానంతో ఎర్రబడిపోయింది అపరాధిలా చలనం లేకుండా తలవంచేసుకున్నాడు ఏమైందిరా ఎవరి అమ్మాయి ఆ స్త్రీ ఆవేశంగా ప్రశ్నించింది ఎవరో నాకు తెలీదు మెల్లిగా గొనిగాడు నర్తకి మళ్ళీ బెబ్బులిలా అతని మీదకి విరుచుపడింది సిగ్గులేదు ఆ మాట అనటానికి ధైర్యంగా నిజాయితీగా నిజాన్ని ఒప్పుకోలేని పిరికి పందవి నీకు ప్రేమ నటన ఆడపిల్ల హృదయంతో ఆట్లాడుకోవడం ఇన్ని కావాలా ఆమె కళ్ళు ఉదయిస్తున్న సూర్యబింబంలా ఉన్నాయి ఏం జరిగిందిరా అసలు ఏమిట్రా ఈ గొడవంతా శుభమా అంటూ పెళ్లిచూపులకి వెళ్ళబోతూ ఆవిడ దీనంగా కొడుకు ముఖంలోకి చూసింది భానుమూర్తి తలెత్తి నర్తకి ముఖంలోకి ఓ చూపు విసిరి మళ్ళా తలదించేసుకున్నాడు అలా అడిగితే అతనేం చెప్తాడు నన్నడగండి నిజం చెప్తాను ఒక అమాయకురాలి హృదయంతో ఆటలాడుకున్న నీచుడు జీవితాన్ని నాటకంగా తయారు చేసి ఒక నీచుడికి సహాయపడిన తుచ్చుడు నర్తకి చెప్పిందంతా పూర్తిగా విన్న తర్వాత ఆమె ముఖం వెలవెలపోయింది రకరకాల భావాలు ముఖంలో రంగులు మార్చుకున్నాయి కొడుకు ముఖంలోకి ఆవేదనగా చూసింది శ్రీనివాసయ్యంగారు చేయమన్న పని ఇదా దిగ్భ్రాంతురాలై కొడుకు ముఖంలోకి చూసింది అవునన్నట్లుగా కలుపాడు భానుమూర్తి ఒక లేత మనసులో చిచ్చు రగిల్చి ఒక నిండు గుండెని రెండుగా చీల్చి నీ కొడుకు మళ్ళీ పెళ్లి కొడుకెలా అవుతాడో నేను చూస్తాను మీ కాబోయే వియ్యాల వారికి విషయం తెలియజెప్తాను ఇంకా ఈ మూర్ఖుణ్ణి పెళ్లాడతానని ఆ దౌర్భాగ్యురాలు అంటే ఈ దేశంలోని ఆడపిల్లలకి ఇంకా విముక్తి లేదనే నిర్ణయించుకోవాలి నర్తకి ఆవేశంతో ఊగిపోయింది ఆ స్త్రీ చటుక్కున ముందుకు వచ్చి నర్తకి రెండు చేతులు పట్టుకుంది ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు తల్లి ఒక వ్యక్తికి కృతజ్ఞత చూపించబోయి తన జీవితాన్ని తానే నాశనం చేసుకుంటాడని నేను అనుకోలేదు ఈ ఆవేశాన్ని తగ్గించుకో నా కొడుకుని క్షమించు ఆ స్త్రీ ఆవేదన చూసి కొంత శాంతించింది నర్తకి నా చెల్లెలకి అన్యాయం జరిగితే సహించేది లేదు ఆ మాట వివరంగా చెప్పండి మీ అబ్బాయికి మనసిచ్చిపుచ్చుకోవటం అంటే మజాకా కాదని జీవితంతో చెలగాటాలాడాలని అనుకోవటం అంత మంచిది కాదని బాగా నచ్చి చెప్పండి మీ సుపుత్రుడితో నర్తకి ఒక్కో మాట హృదయాన్ని తునా తునకలు చేస్తోంది భాను అంటూ వచ్చి తన చేతుల్లో వాలిపోయి అనురాగంతో అల్లుకుపోతుంది అనుకున్న దీప్తి దూరంగా నిర్లక్ష్యంగా నిలబడిపోవటంతో ఆశ్చర్యంగా చూశాడు భానుమూర్తి దీప్తి ఆప్యాయంగా పిలిచాడు ఆ ఆప్యాయతకి అనురాగానికి చలించిపోయిందానిలా చూసింది ఆ కళ్ల క్రింద నల్లని గీతలు అంతు తెలియని అగాధాల కళ్ళు దెబ్బతిన్న మనుషుల ముఖం బాగా వడలిపోయింది ఆ చూపులు ఎటో చూస్తున్నాయి ఆ ముఖంలో వికాసం లేదు ఆ మనిషిలో చైతన్యం లేదు ఇదంతా తన మీద అనురాగమా ఆరాధన ఎంత అదృష్టవంతుడు తను భానుమూర్తి హృదయం ఆనందంతో నిండిపోయింది దీప్తి నా మీద కోపమా అలా లెటర్ రాసినందుకు బాధపడ్డావు కదూ లాలనగా ఆమె చేతులు తన చేతుల్లోకి తీసుకున్నాడు ఆ కళ్ళల్లోకి ఆప్యాయంగా చూశాడు అతడి చూపులో చూపు కలపకుండా పక్కకు తిప్పేసి మెల్లగా నవ్వింది ఆ నవ్వులో విషాదం గుండెని పిండివేసే బాధ భాను నీ దృష్టిలో ఆడపిల్లకున్న విలువ ఏ పాటిది నింపాదిగా అడిగింది కంగారుగా చూశాడతను ఏమిటి దీప్తి ఎందుకలా మాట్లాడుతున్నావు ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పు సారీ నీ మనసు బాగా గాయపడినట్లుంది ఏం ఎందుకు వచ్చిందా అనుమానం ఈ దేశంలోని ఆడపిల్లలకి మనసు ఉండకూడదు మమత ఉండకూడదు మీరు ఎలా మలిస్తే అలా తయారయ్యే శిల్పాలం మేము ఈ సాంఘిక వ్యవస్థలో చిక్కుకున్న ఆట బొమ్మలం అంతే కదూ దీప్తి నా వల్ల పొరపాటు జరిగిపోయింది అది పొరపాటని మా అక్క చెప్పేదాకా తెలియలేదు అవునా తీవ్రంగా చూసింది సారీ దీప్తి నీ మనసు నొప్పించాను సారీ భాను నీ ప్రణయ పుష్పాంజలి అందుకోవటానికి నేను సిద్ధంగా లేను నువ్వు సారీ అనగానే కరిగిపోయి నాదా అంటూ మీకు లొంగిపోలేను నేను భావాలున్న ఆధునిక యువతిని ఆవేశంగా అంది అంటే నువ్వు నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించలేదా ప్రేమ ఆ పదానికి అర్థం తెలుసా నీకు ప్రేమించాను ఒక ఆరాధకుణ్ణి ఒక ప్రేమ తపస్విని కానీ నీలాంటి చపల చిత్తుణ్ణి కాదు చంచలమైన గలవాడిని కాదు దీప్తి అంటే ఎవరనుకున్నావు భాను వెళ్ళిపో నా జీవితంలో మరెన్నడూ ప్రవేశించకు కోపంగా ఆవేశంగా వెర్రిగా అరిచింది దీప్తి అతడి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి అభ్యర్థనగా ఆమె ముఖంలోకి చూశాడు తప్పు చేసిన చిన్నపిల్లాడు భయం భయంగా అమ్మ ముఖంలోకి చూసినట్టు చూశాడు ఒక్క మాట ఇన్నిసార్లు చెప్పటం నాకు అలవాటు లేదు భాను నీలాంటి వ్యక్తిత్వం లేని మగాణ్ణి నేను భరించలేను నా జీవితంలోకి ఆహ్వానించలేను ప్లీజ్ నా సహనాన్ని పరీక్షించక వెళ్ళిపో దీప్తి నిజంగానే అంటున్నావా ఆ మాట దీనంగా మరోసారి అభ్యర్థించాడు భాను ఈ చేతులతో నిన్ను లాలించాను ప్రేమ సామ్రాజ్యంలో ఓలలాడించాను ఈ చేతులతోనే శిక్షించేదాకా రానియ్యకు పరిస్థితి ప్లీజ్ ఆ కంఠంలోని శాసనానికి కరకుదనానికి అదిరిపోయాడతను గుండె చేతబట్టుకుని బయటికి నడిచాడు సుడిగాలలా వచ్చిపడింది నత్తకి దీప్తి నీకేమైనా పిచ్చెక్కిందా ఎందుకు అతన్ని అలా పంపించేశావు నీకోసం ఎంతో శ్రమపడి అంత దూరం నుంచి ఇక్కడికి తీసుకొచ్చావు అవునా దీప్తి వారకం చూసిన నర్తకి మతిపోయినంత పనైంది తారాబాయి కూడా ముఖంలోకి అయోమయంగా చూడసాగింది ఏం పిల్లలు వీళ్ళు ఏం మనసులు వీళ్ళవి అంతలోకే ప్రేమించుకుంటారు ఏవో మాట పట్టింపులతో వెళ్ళిపోతుంటారు వీళ్ల దృష్టిలో ప్రేమ ఎంత చులకనైపోయింది ఆవేదనగా నిట్టూర్చింది అక్క భానుమూర్తి క్షమించమనగానే నేను కరిగిపోతాననుకున్నావా ఎంత పిచ్చిదానివి ఇంతేనా నన్ను అర్థం చేసుకుంది ఏం అతను లేకపోతే బ్రతకలేనా అతను లేని జీవితం లేదా ఆవేశంగా నర్తకి ముఖంలోకి చూసింది అలా అనుకునేగా అతగాడిని అంత దూరం నుంచి శ్రమపడి తీసుకొచ్చింది నీకోసం విసుగ్గా అంది తార అదే ఆ బలహీనతే నాలో లేదంటున్నాను ఎవడో ప్రేమించి మోసం చేస్తే ఆడపిల్ల జీవితాంతం ఏడుస్తూ కూర్చోవాలా వాడు తప్ప ఈ లోకంలో మగాళ్ళు లేరా లోకం గొడ్డుపోయిందా వాడు వద్దంటే వెళ్ళిపోయి రమ్మంటే కాళ్ల దగ్గరకొచ్చి పాదపూజ చేసి అంత వ్యక్తిత్వం లేని స్త్రీని అనుకున్నారా తీవ్రంగా అంటూ తల్లి ముఖంలోకి అక్క ముఖంలోకి చూసింది ఇద్దరూ అప్రతిభులైపోయి వినసాగారు ఆమె మాటల్ని నేనేం అతగాడి కోసం ఏడ్చి చావటం లేదు ప్రాణాలు పోయేలా పరితపించటం లేదు మీరేం దిగులు పడకండి ఇలాంటి ప్రయత్నాలు మరోసారి చేయకండి సరేనా విసురుగా తన గదిలోకి వెళ్ళిపోయి తలుపులు బిగించుకుంది దీప్తి నర్తకి తార తెల్లబోయి నిలబడ్డారు టేప్ రికార్డర్లోంచి భానుమతి గొంతు యవ్వన పరిమళాలు విరుజిమ్ముతూ రాగ సౌందర్యాన్ని ఒలకబోస్తోంది దీప్తి చూపు ఎక్కడో ఉంది మామూలు సమయాల్లో ఆమె గొంతు టేప్లోని గాయనితో జతకలిసేదే కానీ నేడు నిర్లిప్త ఏదో నిరాశ మనసు నిండా పేరుకున్న మహాశూన్యం దీప్తి మెల్లగా చల్లగా వినవచ్చిన ఆ పిలుపు ఆమె మనసుకి లేదు టేప్ ఆపేసి ఆమె ఎదురుగా వచ్చి కూర్చున్నాడు ధర్మతేజ్ దీప్తి వెనుకటి జ్ఞాపకాలు నిన్ను వెంటాడుతున్నాయి కదూ అంత బలహీనరాల్ని కాదు మరి ఈ మౌనానికి అర్థం ఏమిటి నలుగురితో కలిసి నవ్వవు సరదాగా ఉండవు అసలు నీ ముఖాన నవ్వు చూసి ఎన్నాళ్లైంది బాధగా అన్నాడు తేజ నాలో మార్పు నీకంత బాధను కలిగిస్తోందా ఆశ్చర్య విస్పారిత నేత్రాలతో చూసింది ఏం దీప్తి నాకు మనసు లేదా ఎన్ని సంవత్సరాల నుంచి మీ అమ్మగారి దగ్గర పనిచేస్తున్నాను మీ మీద అభిమానం మమకారం ఉండకూడదా లేక మీ గురించి ఆలోచించే అర్హత నాకు లేదా అని విచలిత స్వరంతో ప్రశ్నించాడు నోనో అదేం కాదు కాకపోతే మరేమిటి అమ్మగారి ఆవేదనలో పాలు పంచుకోలేను మీ మనసుకి ఆనందం కలిగించలేను ఏ ప్రత్యేకత ఏ ఆకర్షణ లేని నేను మీకే విధంగా సహాయపడగలను అతని ముఖంలోకి పరిశీలనగా చూస్తున్న దీప్తికి ఏదో అర్థమైనట్లే అనిపించసాగింది అతని మనసులో అందమైన సీమలేవో ఒక్కొక్కటిగా దర్శనమిస్తున్న అనుభూతి తేజ నా దురదృష్టానికి నువ్వెందుకు బాధపడాలి ఎందుకంటే ఎలా చెప్తే మీకు అర్థమవుతుంది ఆ భానుమూర్తి మీ జీవితంలో ప్రవేశించాక కొత్త ఉత్సాహం కొత్త చైతన్యం వచ్చినట్లుగా కళకళలాడిపోయారు కానీ ఆ ఆనందం తాత్కాలికమని మీ మనసులో ఆరని అగ్ని రగిల్చిందని తెలిసిన రోజున నేనెంత విలవిల్లాడిపోయాను పోన్లే తేజ ఆ విషయాలు మళ్ళీ ఎత్తకు మరేదైనా మాట్లాడు మనకు కాని వాటి గురించి మనకు దక్కని వాటి గురించి ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోవటం నాకు ఇష్టం లేదు ఆ ప్రసక్తి తనకిష్టం లేనట్లుగా ముఖం చిట్లించింది దీప్తి మీ దగ్గర పనిచేసే ఉద్యోగిగానే చూశారు నన్ను ఇప్పుడు కొత్త ధర్మతేజాన్ని అందులోనూ వింత చే అందులో వింత తేజస్సుని చూస్తున్నాను చిన్నగా నవ్వుతూ అంది ఆ నవ్వు చూడగానే అతని మనసంతా చల్లగా వెన్నెల పరిచినట్లుగా అయిపోయింది వసంత సుమసౌరభాలు హృదయాన్ని ఆహ్లాదపరుస్తున్న అనుభూతి దీప్తి నువ్వెప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి నా కోరిక అదే నిండుగా అనురాగపూరితంగా ఆమె కళ్లల్లోకి చూశాడు ఆమె తనలో తనే చిన్నగా నవ్వుకుంది తారగుండలి మీద భగవద్గీత కళ్ళకి అడ్డంగా చేయి ఉంచుకుని ఆలోచిస్తోంది కన్నీరు జారి కణతల మీద గుండా జుట్టులోకి ఇంకిపోతోంది ఒక పక్క సత్యమిత్రని గురించిన ఆలోచన ఆమె మనసుని నిలవనియటం లేదు మరో పక్క దీప్తి ఆ పిల్ల అలా ఎందుకు ప్రవర్తించింది వ్యక్తిత్వాన్ని నిలుపుకోవాలని మనసుని మమతని చంపుకుంటోంది వలచిన వాడిని దూరం చేసుకుని ఆత్మాభిమానం నిలబెట్టుకుంటున్నానని తృప్తిపడుతోంది నా జీవితమే ఇలా తయారైందనుకుంటే మరో సమస్య దీప్తి ఈ మనసుకి శాంతి ఈ జీవితానికి విశ్రాంతి ఎప్పుడు తారా తారా మెల్లగా వినబడిన ఆ పిలుపు ఆమె గుండెలోని మారుమూల కోణాలని వెలిగించింది చటుక్కున కళ్ళు విప్పి చూసింది ఎదురుగా సత్యమిత్ర తారను చూసిన ఆనందంతో అతని కళ్ళు నక్షత్రాలాగా మెరిసిపోతున్నాయి ఆర్తిగా ఆప్యాయంగా చేతులు చాచాడు రివ్వున వచ్చి ఆ చేతుల్లో వాలిపోయింది ఆమె కన్నీళ్లు అతని వక్షస్థలాన్ని తడిపేస్తున్నాయి అతని పెదవులు ఆమె చెంపని నుదుటిని పాలభాగాన్ని మెడని పదే పదే చుంబిస్తున్నాయి దూరమైపోయిన అనురాగాన్ని మాసిపోయిన మమతని వెతుక్కుంటూ అతని గుండె ఉద్వేగంతో ఎగిసిపడుతోంది మీరు మీరు వచ్చేశారా ఎవరూ చూడలేదు కదూ మళ్ళీ నన్ను విడిచిపోరు కదా తన బాహువులతో అతన్ని బలంగా బంధించి వేస్తూ తమకంగా ఆత్రంగా అడిగింది ఆ స్పర్శ సుఖాన్ని అనుభవిస్తూనే అమ్మా అన్నాడు సత్యమిత్ర అతన్ని వదిలేసి నిలబడుతూ కంగారుగా అడిగింది వీపు మీద చిన్న దెబ్బ తగిలింది కంగారుగా షర్టు తొలగించి చూసింది నల్లగా కమిలిపోయిన రక్తం గడ్డకట్టి ఉంది ఆమె మనసు కలుక్కుమంది డాక్టర్కి ఫోన్ చేయినా కంగారుగా అడిగింది వద్దుతారా నాకేం పర్వాలేదు నువ్వు ఇలా కూర్చో ఈ కాస్త సమయాన్ని నీ సన్నిధిలో ఆనందంగా గడపని పిల్లల విషయాలు చెప్పు నీ గురించి చెప్పు ఇంతకాలం దీర్ఘ వియోగాన్ని ఎలా భరించావో చెప్పు ప్రతి క్షణం నా కోసం అలమటించిపోతూ ఎలా కాలాన్ని ఈడ్చుకొచ్చావో చెప్పు తార భుజాలు గుచ్చిపట్టుకుని ఆ కళ్ళల్లోకి చూస్తూ ఉద్వేగంగా అడిగాడు తార అతని భుజం మీద తలవాల్చి దీర్ఘంగా నిట్టూర్చింది ఇన్నేళ్ల తర్వాత మీకు ధర్మపత్ని గుర్తుకొచ్చిందా వెచ్చని ఆమె నిట్టూర్పులో ఎన్నెన్నో వేదనల గాథలు సారీ తారా నిష్ఠూరలతో నా మనసు మరింత కల్లోలం చేయకు అమృత భాండాన్ని జారవిడ్చుకొని ఎంత పొరపాటు చేశానో ఇప్పుడు అర్థమవుతోంది ఆదర్శాలు ఆశయాలు అంటూ వెర్రిగా ఎండమావుల వెంట తీశాను నన్ను క్షమించుతారా క్షమించు ఆమె హృదయం మీద అతని తల అసహనంగా కదులుతోంది చిన్న పిల్లాడు తల్లి గుండెల మీద చేరి మారం చేసినట్లుగా ఉందామెకి అలా ఐదు నిమిషాలు ఒకరి కౌగిలిలో మరొకరు స్వాంతన పొందుతూ గడిచిన అనుభవాల స్మృతుల కెరటాలలో తేలియాడుతున్నారు ఏదో గుర్తుకొచ్చిన వాళ్లా చటుక్కుర లేచాడతను జేబులో నుంచి మల్లెపూల పొట్లం తీసి ఆమె చేతికి అందించాడు తారా ఈ పూలు పెట్టుకో మొదటిసారి నేను నీకు కొనిచ్చిన చీర కట్టుకో నీ చేతి మీదుగా భోజనం పెట్టు ఇంకెన్నాళ్ళో నేను బ్రతకనేమో అనిపిస్తోంది ఆశ నిరాసలు పోటీ పడుతున్న ఆ ముఖం చూస్తుంటే తారగుండె చేరు తారగుండె చెరువైపోతోంది కంగారుగా అతని నోరు మూసేసింది అవేం మాటలు నిండుగా నూరేళ్లు వద్దుతారా చట్టాన్ని తప్పించుకొని తిరుగుతూ నిమిష నిమిషము నిన్ను కష్టాల పాలు చేస్తూ మనశ్శాంతి లేకుండా ఈ జీవితం గడపలేను ఆమె తలలో పూలుంచి తమకంగా దగ్గరకు తీసుకున్నాడు అయితే ఒక పని చేద్దాం తారా లోకానికి ఈ మనుషులకి దూరంగా వెళ్ళిపోదాం మిమ్మల్ని నా గుండెల్లో దాచుకుంటాను బాధలు బరువులు దాటి ప్రశాంతంగా బ్రతుకుదాం ఆమె ముఖంలో స్థిర నిశ్చయం తొణకిసలాడుతోంది వద్దుతారా ఈ పిల్లలు సమాజంలోనే స్థానం ఇవన్నీ త్యాగం చేసి నాలాంటి వాడి కోసం వచ్చేస్తావా నేను భరించలేంతారా అన్నింటికన్నా మీరు ముఖ్యం నాకు కావచ్చు ఆడపిల్లలు వాళ్ళ భవిష్యత్తు ఆలోచించు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలకి స్వస్తి చెప్పు ఈ దీనుణ్ణి అనుగ్రహించుతారా ఒడిలో తలపెట్టి పడుకున్నాడు ఎంతో ప్రశాంతంగా ఆనందంగా మనసుని పులకింపచేసేలా ఉందామి స్పర్శ అతని జుట్టులో వేళ్లు జనిపి మృదువుగా సవరిస్తూ ఉండిపోయింది ఆ ముఖం తనకు చేరువగా తీసుకుని ఆరాధనగా ఆ కళ్ళలోకి చూశాడు తారా ఏది ఆనాటి అనురాగం ఆ ప్రేమావేశం ఆ చిలిపి తారా కావాలి నాకు ఆ వలపుల దేవతని చూడాలి నేను ఆ శృంగార దేవత నన్నేలుకోవాలి ప్లీజ్ తారా అంతులేని ఈ దాహం ఎలా తీరుతుంది ఈ ప్రేమ దీపం అవధులు లేని ఈ తృష్ణ ఆయాసంగా ఆగిపోయాడతను హృదయం చిత్రంగా స్పందించింది ఇన్నాళ్లుగా ఎక్కడ ఈ ప్రేమికుడు ఏమైపోయింది తనలోని అనురాగవాహిని ఒక్కసారిగా ఇలా వలపు గోదారిలా తనని చుట్టేస్తూ ప్రణయసాగరంలా తనని ముంచేస్తే ఏమైపోవాలి తను ఆమె పెదవులు అతని ఎదలో తీయని వలపు పూ పూపొదిరిళ్ళు అళ్ళుతున్నాయి మధురమైన ఊసులు మనసుని పులికింపచేస్తున్నాయి మమ్మీ మమ్మీ నత్తకి మెల్లగా వచ్చి పిలిచింది నిజానికి ఆ సమయంలో తల్లిదండ్రుల ఏకాంతానికి భంగం కలిగించటం ఆమెకిష్టం లేదు తార దిగ్గున లేచింది మమ్మీ పోలీసులు తారముఖం భయంతో తెల్లగా అయిపోయింది మరుక్షణం సత్యమిత్ర అక్కడ లేడు కర్కశంగా వినవచ్చిన బూట్ల చప్పుడు దగ్గరికి వచ్చేసింది తారకి పాతాళంలోకి జారిపోతున్నట్లుగా ఉంది గుండెల మీద పిడుగులు కురుస్తున్నాయి హోరుమని పొంగిన రక్తం ఒక్కసారిగా చల్లారిపోయింది పోలీసులు ఇన్స్పెక్టర్ హడావిడిగా ప్రవేశించి ఇల్లు నాలుగు మూలలా వెదగటం ప్రారంభించారు ఆ వెనకనే శ్రీనివాస్ అయ్యంగార్ వంకరగా నవ్వుతూ నిలబడి ఉన్నాడు తార హృదయం ఒక్కసారిగా భగ్గుమంది ఎందుకిలా అతనిని వేటాడి వెంటాడి వేధించి చంపుతున్నాడు అని మనసులో ఆరని జ్వాల మిమ్మల్ని మరోసారి హెచ్చరిస్తున్నాను దేశద్రోహులకి రక్షణ కల్పించడం అంత మంచి పని కాదు మీ మీద ఉండే గౌరవ భావంతో ఈసారి వదిలేస్తున్నాను మీ ఇంటి మీద పోలీస్ నిఘా ఎప్పుడు ఉంటుంది అతని అతను ఎక్కడికి తప్పించుకోలేడు జాగ్రత్త ఎస్ఐ కఠినంగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు తారా శిలాప్రతిమలా నిలబడిపోయింది నర్తకి తల్లి పరిస్థితి చూసి చలించిపోయింది చిట్టిబాబు వీణా కచేరి నుంచి తిరిగొస్తున్నాడు ధర్మతేజ దీప్తి ఆ సంగతి తన పారవస్ రస నుంచి ఇంకా తేరుకోలేదు ఇరువురు శ్రోతలని తన్మయుల్ని చేసి రససాగరంలో ఓలలాడించే శక్తి ఆ వీణా మాధుర్యానికి ఉంది చాలా అద్భుతంగా ఉంది కదూ దీప్తి అతని కంఠంలో నిండుదనంతో కూడిన తృప్తి ఆనందం తొణికిసలాడుతున్నాయి దీప్తి అవునన్నట్లు తలూపింది తేజ పది మాటలు మాట్లాడితే తనొక మాట చెప్తోంది దీప్తి నీ పక్కన కూర్చుని చిట్టిబాబు వీణ వింటుంటే ఎంత గొప్ప రసానుభూతి కలిగిందో తెలుసా ఎందుకలా అతని ముఖంలోకి పరిశీలనగా చూస్తూ అడిగింది అప్పుడే నవ యవ్వనంలోకి అడుగెడుతున్న ముగ్ధ తొలిసారిగా ఓనీ వేసుకుని చిరుసిగ్గులు చెందిస్తూ నడుచుస్తుంటే ఎలా ఉంటుందో నీ ఊహ ఏమిటంత ఖచ్చితంగా చెప్తున్నావు స్వీయానుభవమే అవును మరి చెప్పనా తొలిసారి నువ్వు పైటలేసుకుంటూ నా ముందు నడయాడినప్పుడు ఎంత ఆనందం కలిగిందో తెలుసా వైలెట్ కలర్ జాకెట్ అదే కలర్ చుక్కల ఓణి సోయగాల వనరాణిలా సు కుసుమ కుమారిలా ఎంత అద్భుతంగా ఉన్నావో తెలుసా దీప్తి అతని వంక విస్మయంగా చూసింది ఇదంతా ఎప్పుడు ఇతను అన్న భావం ఆమె కళ్ళల్లో దోబూచులాడుతోంది ఇంకా చెప్పనా మీ కాలేజీ యూనివర్సిటీ రోజున మొదటిసారి చీర కట్టుకున్నావు పాలరాతి ప్రతిమకు ప్రాణం పొంగి వచ్చినట్లు సౌందర్యమంతా మూర్తి భవించినట్లు అసలు తమరు ఉద్యోగం చేస్తున్నారా ఈ ఉద్యోగం సరిపోతుందా కినుకగా చూసింది మనసైన మగువ చేసే ప్రతి కదలిక గమనించటంలో ఆమెను ఆరాధిస్తూ మధుర భావనలో తేలిపోవటంలో ఎంత ఆనందముందో నీకెలా అర్థమవుతుంది అతని గొంతులో బాధ వేదన పోటీ పడుతున్నాయి నమ్మలేనట్లుగా చూసింది దీప్తి మరి నాకెందుకు చెప్పలేదు నేను భానుమూర్తితో చనువుగా ఉంటుంటే అలా నిర్లిప్తంగా ఎలా ఉండగలిగారు స్త్రీ హృదయాన్ని వికసింప చేయాలనుకోవటం నా అభిమతం కాదు అనురాగం అనేది మలయ మారుతంలా సాగిపోవాలి ప్రవాహంలా పొంగి రావాలి అంతేగాని ఇద్దరూ ఇంటి దగ్గరికి వచ్చేశారు అతనిలో దాగిన మరో మూర్తిని అనురాగమూర్తిని ప్రేమ తపస్విని చూసి దీప్తి విస్తుపోతోంది ఎంత చిత్రమైనది ప్రేమతత్వం నిత్యం సన్నిహితంగా మెలుగుతున్నా అతని హృదయం ఏమిటో తెలుసుకోలేకపోయింది ఒక కపట ప్రేమకు లొంగిపోయింది అదే శాశ్వతమని భ్రమించింది శృతకీర్తి చెప్పే విషయాలు వింటూ నిర్ఘాంతపోయారు శిరీష నర్తకి దీప్తి ఇంత ఘోరం ఇంకెక్కడైనా ఉందా తన కొడుకు మనసు దోచుకున్న అమ్మాయిని ఇంటి కోడల్ని వంశోద్ధారకుల్ని కనే ఇల్లాలిని హత్య చేయాలని చూస్తాడా పోలీస్ కంప్లైంట్ ఇస్తే సరి నర్తకి ఆవేశ పడిపోతోంది శిరీష ఆగమన్నట్లు సైగ చేసింది విష్ణువర్ధన్కి చెప్పలేదా దీప్తి ప్రశ్నకి దీర్ఘంగా నిట్టూర్చింది శృతకీర్తి తండ్రి కొడుకుల మధ్య విభేదాలు సృష్టించిన దాన్ని నవుతానని భయంతో ఉంది ఆయన పది రోజుల దాకా రారు ఈలోగా ఏం జరగబోతోందో నాకు కంటి మీద కొనుకులేదు తిండి సహించదు నేను పొరపాటు అనిపిస్తోంది ఆయన మధురానురాగం వెనక ఈ మహానుభావుడి విషపు చూపులున్నాయి నన్ను నిజంగా చంపేస్తాడేమో వేలగా శిరీష కళ్ళల్లోకి చూసింది అదంత తేలికైన పని కాదులే ఆయన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటే సరి శిరీష ధైర్యం చెప్పింది అది ఎలా సాధ్యం ఒకేసారి అడిగారు ఈరోజు రాత్రికి మనం ముగ్గురం రహస్యంగా శృతికీర్తి గదిలో ఉందాం శృతకీర్తి ఒంటరిగా ఉంది కదా అని ప్రయత్నాలు ప్రారంభిస్తారు ఆ సమయంలో నా కెమెరాకి పని కల్పిస్తాను ఇంకెక్కడికి పోతాడు శిరీష చెప్పింది విని ముగ్గురు ఆలోచనలో పడిపోయారు కీర్తి నీకు అనుమానం ఎలా వచ్చింది దీప్తి వివరంగా తెలుసుకోవాలని అడిగింది శ్రీనివాస్ అయ్యంగార్ సంగతి వాళ్ళందరికీ బాగా తెలుసు తన ఉద్దేశం నెరవేర్చుకోవటానికి ఎంత ఘోరం చేయటానికి వెనకాడడు క్షణక్షణం ప్రాణభయంతో అల్లాడిపోతున్నాను ఆయన వచ్చేసరికి ఉంటానో ఉండనో అనిపిస్తోంది లాగా నా చర్యలని గమనిస్తూ ఉంటాడు గ్యాస్ స్టవ్ ఉందిగా ఆయన డబ్బా నిండా కిరసనాలు పోయించి పెట్టాడు లంకంత కొంపలో ఇద్దరు సర్వెంట్స్ తప్ప దిక్కులేరు ఎలాగో అవతలికి దాటించేస్తే మరో అమ్మాయిని కోడలుగా తెచ్చుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు శృతకీర్తి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి జీవితంలో ఒక స్థానానికి చేరుకోవటం ఎంతో శ్రమతో కూడిన పని చేరుకున్నాక ఆ స్థానాన్ని పదిలంగా కాపాడుకోవడం మరొక ఎత్తు శృతకీర్తి మనసు ప్రాణభయంతో గిజగిజలాడుతోంది శిరీష దీప్తి నత్తకి ఆమెకి ధైర్యం చెప్పారు వెంట తాము వస్తామని ప్రామిస్ చేశారు అప్పటికి కానీ శృతకీర్తి హృదయం కుదుటపడలేదు ఎవరికి ఎవరు కాపలా ఈ బంధాలన్నీ నీకేలా వయసున వలిచిన వారు కాపలా ఎవరి ప్రేమకు నోచని వేళ కన్నీరే రాణికు కాపల దీప్తి మెల్లగా పాడుకుంటూ శిరీష కూతురు ఫ్రాక్కి స్మాకింగ్ చేస్తోంది తారా దీప్తిని అరగంట నుంచి గమనిస్తూనే ఉంది దీప్తి ఏమ్మా తలెత్తి తల్లి కళ్ళలోకి చూస్తూ అడిగింది అదేమిటి ఆ పిచ్చిపాట పాడుతున్నావు ఆ పాట నాకిష్టం మమ్మీ విషాదంలోనే ఏదో తెలియని ఆనందం ఉందనిపిస్తోంది గుండెల్ని వేసే వ్యధలో కూడా చిత్రమైన ఆనందరేఖ తళుక్కుమంటుంది ఏమిటి వేదాంతం నేర్చావి ఈ మధ్య అదేం లేదు మమ్మీ ఏదైనా ముఖ్యమైన విషయమా చాలా ముఖ్యమైన విషయం అయితే తప్ప తల్లి పనులన్నీ మానుకొని తన దగ్గరికి రాదని తెలుసా అమ్మాయికి ముఖ్యమైందే తేజ చెప్పిన విషయం నిజమేనా ఏమిటది ఆశ్చర్యంగా చూసింది సాధారణంగా ఆమెకు సాధారణంగా తేజ అబద్ధాలు చెప్పడు తేజ నీ మనసుకు నచ్చాడా నీ మనసుకు నచ్చిన వాణ్ణి చేయటానికి నా దౌర్భాగ్యం అడ్డొచ్చింది ఎక్కడికి వెళ్ళినా అవే ప్రశ్నలు నా జీవితం మీ భవిష్యత్తుకి గొడ్డలి పెట్టు కాకూడదు చెప్పు నీ మనసుకి పూర్తిగా ఇష్టమైతేనే కూతురు ముఖంలోకి పరిశీలనగా చూసింది నాకు కొంత టైం ఇవ్వమ్మా అయినా జీవితానికి పెళ్ళొక్కటే ముఖ్యం కాదుగా మెల్లిగా అంది ఆ సమాధానం విని కళవళపడిపోయింది తార మనసు అలా అనకు దీప్తి ఆ విధంగా ఆలోచించే జీవితాన్ని ముళ్లబాటలోకి తిప్పుకున్నాను నువ్వు మరో తారలాగా తయారవ్వకూడదు మీరైనా సుఖంగా ఆనందంగా ఉండాలి అందుకే ఇలా మొండిగా సిరలాగా బ్రతికి ఉండటం తారకంఠం వృద్ధమైపోయింది కళ్లల్లో నీళ్లు నిలిచాయి అవి చెక్కిళ్ళ మీదకి జారకూడదని ఆ చిన్ని హృదయం కలత చెందకూడదని అలాగే నొక్కిపట్టి ఉంచింది అమ్మ శిరీష ఆంటీ సంగతి ఆలోచించావా అలా మోడు వారిన చెట్టులా ఎన్నాళ్ళుంటుంది దీప్తి నీ గురించి నువ్వు ఆలోచించుకో ఇప్పుడు ఆ సంగతి ఎందుకు అసహనంగా అంది అమ్మా నువ్వు అలాగే అనుకుంటే ఇంతమంది జీవితాలు బాగుపడేవేనా నాకేం నువ్వు పాఠాలు చెప్పకర్లేదు విసుగ్గా చిరాగ్గా అంది మేడం గుడ్ న్యూస్ ధర్మతేజ ఉత్సాహంగా లోపలికొచ్చాడు తార ముఖాన చిరునవ్వు పులుముకుంది ఏమిటది తేజ నీకింత ఆనందాన్ని కలిగించిందంటే నిజంగా అది శుభవార్తే ఏమిటో విశేషం శ్రీనివాసయ్యంగారిని పోలీసులు అరెస్ట్ చేశారు ఎందుకట కోడలి మీద ప్రయత్నం చేసినందుకు నిజంగానా కీర్తి మీద అఘాయిత్యం చేయబోయాడా ఎంత ఘోరం ఆమె మనసు బాధతో విలువిల్లాడింది శిరీష నాగ్గా ఫోటోలు తీసింది నర్తకి దీప్తి సాక్ష్యమిస్తారు దీంతో ముసలాడి ఆట కట్టు తార దీర్ఘంగా నిట్టూర్చింది అనవసరంగా నా మీద వైరం పెంచుకొని తన నాశనాన్ని తనే కొని తెచ్చుకున్నాడు తనలో తనే మెల్లిగా అనుకుంది తేజ నేను బయటకెళ్తున్నాను మీరిద్దరూ ఆలోచించుకొని ఒక నిర్ణయానికి రండి తార బయటికెళ్ళిపోయింది ఇరువురి చూపులు ఒక క్షణం కలుసుకున్నాయి మనసుకి మనసుకి మధ్యన వంతెన మనుగడలో మధురమైన మలుపులు తిరిగి పూల పొదిరిళ్ళైనాయి మనసులు పలుకుతూ మోహనరాగమాలలు మానస వీణ మధుర స్వరాలు కురిపించింది సమాప్తం యవ్వన వీణ నవల సమాప్తం మరో నవలతో మళ్ళీ కలుద్దాం